వెల్కమ్ టు స్వతంత్ర. నేను విజయ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్రపతి ముర్ముని కలిసిన ప్రధాని, ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని కోరిన మోదీ. జేపీ నడ్డా నివాసంలో ఎన్డీఏ సమావేశం, హాజరైన భాగస్వామ్య పక్ష నేతలు. వైసీపీ కవ్వింపు చర్యలపై టీడీపీ కేడర్ సంయమనం పాటించాలి. ఏపీలో జరుగుతున్న దాడులపై చంద్రబాబు ఆరా. కాళేశ్వరం లోపాలను గత ప్రభుత్వం బయటపెట్టలేదు, పనుల పురోగతిని పరిశీలించామన్న ఉత్తమ్. ఫోన్ ట్యాపింగ్ కేసులో రాధాకృష్ణరావుకు మధ్యంతర బెయిల్, ఈ నెల 10 నుంచి 14 వరకు ఎస్కార్ట్ బెయిల్. ఎన్డీఏ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోడీ కాంగ్రెస్పై ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ 10 ఏళ్లలో 100 సీట్ల మార్కును దాటలేకపోయిందని అన్నారు. ఎన్డీఏ కూటమి భారత స్ఫూర్తిని ప్రతిబింబిస్తుందని, రాజ్యాంగ విలువలను కాపాడడానికి అంకితభావంతో ఉందని అన్నారు. అనంతరం ప్రధాని మోదీ మాజీ హోంమంత్రి ఎల్కే అద్వానిని కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. ఆ తర్వాత కేంద్ర మాజీ మంత్రి మురళీ మనోహర్ జోషిని సైతం ప్రధాని కలిశారు. అరుణాచల్ క్లీన్ సీ, ఆంధ్ర మే అభి బాబుకు పూచ రహా బోలే హిస్టోరికల్ ఏ సబ్సే హైయెస్ట్, అరే జో యహాన్ దిఖతా హై పవన్, ఏ పవన్ నహీ ఆంధీ హై, ఆంధ్ర నే ఇతనా బడా హమారే ప్రతి జన్మత్ దియా హై, హిందుస్తాన్ కే లియే ఏక్ సామాన్య మానవీ కీ వికాస్ కీ జో జిజ్ఞాసా హై ఉస్కా ప్రతిబింబ హై. ఔర్ మహాప్రభు జగన్నాథ్, ఆర్ మేనే అనుభవ కియా హమేషా, మే హమేషా మానతా హూ ఈశ్వర్ కే అనేక రూప్ హోతే హై, లేకిన్ జబ్ మే భగవాన్ మహాప్రభు జగన్నాథ్ జీ కో యాద్ కర్తా హూ తో మే హమేషా మానతా హూ యే గరీబో కే దేవతా హై. ఔర్ వహాన్ జో క్రాంతి రూప్ పరిణామ ఆయా హై, మే ఇస్సే ఏక్ రివల్యూషన్ దేఖ్ రహా హూ ఇస్ చునావ్ మే. మే కుచ్ ఉల్లేఖ జరూర్ కర్నా చాహూంగా జో మేరీ నజరియే సే మేనే దేఖా హై. దక్షిణ భారత్ మే ఎన్డీఏ నే ఏక్ నయీ రాజనీతి కీ నీవ్ మజబూత్ కీ హై. అబ్ దేఖే కర్ణాటక అండ్ తెలంగాణ, అభీ అభీ తో ఇన్కీ సర్కారే బనీ థీ, లేకిన్ పల్ భర్ మే హీ లోగో కా విశ్వాస్ టూట్ గయా, భ్రమ్ సే లోగ్ బాహర్ ఆ గయే ఔర్ ఎన్డీఏ కో గలే లగా దియా. సాథియో తమిళనాడు, మే తమిళనాడు కీ టీమ్ కో భీ బధాయి దేనా చాహూ, ఔర్ ఇస్లియే ఆజ్ తమిళనాడు మే భలే హమ్ సీట్ నహీ జీత్ పాయ్, లేకిన్ జిస్ తేజీ సే ఎన్డీఏ కా వోట్ షేర్ బఢా హై వో సాఫ్ సాఫ్ సందేశ్ దే రహా హై కల్ మే క్యా లిఖా హువా హై. కేరళ హమారే సైకడో కార్యకర్తాఓ కే బలిదాన, యూడీఎఫ్ హో యా ఎల్డీఎఫ్ హో, శాయద్ హిందుస్తాన్ కే రాజనీతిక్ జీవన్ మే ఇతనా జుల్మ్ ఏక్ విచారధారా కో లేకర్ కే జీనే వాళ్ళ లోగో పర్ హువా హోగా తో సిర్ఫ్ మే కహ సక్తా హూ కేరళ మే హువా హై. ఔర్ ఆజ్ పహలీ బార్ సంసద్ మే కేరళ సే హమారా ప్రతినిధి బన్ గయా. హమ్ లోగ్ 4 జూన్ కే నతీజే చల్ రహే థే, మే తో అప్నే కామ్ మే కుచ్ వ్యస్త థా, బాద్ మే ఫోన్ ఫిన్ ఆనా శురూ హో గయే తో మేనే కిసీ కో పూచా యార్ యే తో ఠీక్ హై ఆంకడే వాంకడే తో ముజే యే బతావో కే ఈవీఎం జిందా హై కి మర్ గయా. యే లోగ్ తయ్ కర్కే బైఠే థే కి భారత్ కే లోక్తంత్ర ఔర్ లోక్తంత్ర కీ ప్రక్రియా కే ప్రతి విశ్వాసీ లోగో కా ఉఠ జాయే, ఔర్ లగాతార్ ఈవీఎం కో గాలీ దేనా. ఔర్ ముజే తో లగ్తా థా కి శాయద్ ఇస్ బార్ వో ఈవీఎం కీ అర్థీ నికా జులూస్ నికాలేంగే, లేకిన్ 4 జూన్ శామ్ ఆతే ఆతే ఉన్కో తాలే లగ్ గయే, ఈవీఎం నే ఉన్కో చుప్ కర్ దియా. ఆశా కర్తా హూ కి 5 సాల్ తో అబ్ ఈవీఎం శాయద్ ముజే నహీ సునాయి దేగా, లేకిన్ జబ్ 29 మే హమ్ జాయేంగే తో ఫిర్ సే శాయద్ ఈవీఎం కో లేకర్ కే నాచనే కీ శురువాత్ కర్ దీ హై. ఏపీలో ఎన్నికల పర్వం పూర్తయింది. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చింది.
పాత అధికార గణం స్థానంలో కొత్త ఉన్నతాధికారుల రాక పర్వం ఆరంభమైంది. ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి నీరబ్ కుమార్ ప్రసాద్ నియమితులయ్యారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ జయకేతనం ఎగురవేయగా వైసీపీ పరాజయం పాలైంది. ఓడలు బండ్లు, బళ్ళు ఓడలవడం సర్వసహజమే. 2019 ఎన్నికల్లో పెద్ద మెజార్టీతో వైసీపీ విజయం సాధించింది. ఇప్పుడు ఆ ఘన విజయాన్ని టీడీపీ కూటమి దక్కించుకుంది. ఈ నెల 12వ తేదీన ఏపీ సీఎంగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో తన టీంపై ఆయన ఇప్పటికే కసరత్తు ప్రారంభించారు. మంత్రివర్గంలోకి ఎవరెవరిని తీసుకోవాలనే విషయంపై టీడీపీ అధిష్టానం తీవ్ర చర్చలు సాగిస్తున్నట్టు తెలిసింది. ఇదిలా ఉండగా పాత ప్రభుత్వ ఉన్నతాధికారుల స్థానాల్లోకి కొత్తవారు వస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ నూతన సీఎస్గా సీనియర్ ఐఏఎస్ అధికారి నీరబ్ కుమార్ నియమితులయ్యారు. 1987 బ్యాచ్ ఏపీ క్యాడర్కి చెందిన నీరబ్ ప్రస్తుతం రాష్ట్ర పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అంతకుముందు ఉండవల్లిలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని నీరబ్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఇప్పటి వరకు సీఎస్గా ఉన్న కేఎస్ జవహర్ రెడ్డి సెలవుపై వెళ్లారు. అయితే కొత్త సీఎస్ నియామకం జరిగినందున జవహర్ రెడ్డిని బదిలీ చేశారు. జవహర్ రెడ్డి ఈ నెలాఖరున పదవి విరామణ చేయనున్నారు. సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో సీఎంఓ ఏర్పాటుపై కసరత్తు మొదలైంది. 2 రోజుల్లో మరో 2-3 అధికారుల నియామకం జరగవచ్చని తెలుస్తోంది. ఏపీ ఎన్నికల ఫలితాల అనంతరం జవహర్ రెడ్డి సైతం చంద్రబాబుని మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు. అనంతరం ఆయన సెలవుపై వెళ్లడం, నూతన సీఎస్ నియామకంతో ఆయనపై బదిలీ వేటుపడడం వరుసగా జరిగాయి. చుక్కల్లో చంద్రుడిలా ఎన్డీఏ కూటమిలో కీలకంగా మారారు టీడీపీ అధినేత చంద్రబాబు. 16 ఎంపీ స్థానాలతో బలమైన శక్తిగా ఎదిగారు. బీజేపీ తర్వాత స్థానం సాధించి కేంద్రంలో కింగ్ మేకర్ అయ్యారు. దీంతో ఏపీకి నిధుల వరద ఖాయమని, విభజన హామీల కల నెరవేరుతుందని గంపడాశతో ఉన్నారు రాష్ట్ర ప్రజలు. మరి వారి ఆశలు ఫలిస్తాయా? ఏపీకి మంచి రోజులు వచ్చినట్టేనా? ఏపీ అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో టీడీపీ ప్రభంజనం సృష్టించింది. ఓట్ల సునామీతో వైసీపీని చిత్తుగా ఓడించింది. కూటమి సహకారంతో 5 ఏళ్ల తర్వాత మళ్లీ అధికారాన్ని చేజిక్కించుకుంది. అంతేకాదు ఎన్డీఏ కూటమిలో బీజేపీ తర్వాత అతి పెద్ద రెండో పార్టీగా ఎదిగి కేంద్రంలో కింగ్ మేకర్ అయ్యింది. దీంతో ఏపీ వాసులంతా కేంద్రం నుంచి అందే సహాయం, ప్రత్యేక హోదా, విభజన హామీలపై గంపెడు ఆశలు పెట్టుకున్నారు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ల సారథ్యంలో డెవలప్మెంట్ సాధ్యమని కలలు కంటున్నారు. వైసీపీ పాలనలో సంక్షేమ ఫలాలు అందినప్పటికీ అభివృద్ధి జరగలేదన్న విమర్శలతో జగన్ కు అధికారాన్ని దూరం చేశారని విశ్లేషకులు చెబుతున్న మాట. మరోపక్క ఏపీకి సంబంధించిన పలు కీలక అంశాలు కేంద్రం వద్ద పెండింగ్ లో ఉన్నాయి. జగన్ ఎన్నిసార్లు ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొట్టినా ఫలితం శూన్యం. కేంద్రానికి పలుమార్లు విన్నవించినా అవేవీ పరిష్కారం కాలేదు. దీంతో మారిన రాజకీయ పరిణామాల దృష్ట్యా చంద్రబాబుతోనే అవన్నీ సాధ్యమవుతాయని గట్టిగా నమ్ముతున్నారు. బీజేపీకి పూర్తి స్థాయి మెజార్టీ రాకపోవడంతో మిత్రపక్షాలతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. ఇందులో నితీష్ కుమార్, చంద్రబాబు కీలకంగా మారారు. ఈ నేపథ్యంలో ఏపీకి రావాల్సిన నిధులు, పరిష్కారం కాని సమస్యలపై చంద్రబాబు ఫోకస్ పెట్టి వాటిని పరిష్కరించే అవకాశం ఉంది. ఇందులో పోలవరం ప్రాజెక్టుకు రావాల్సిన నిధుల విషయంలో త్వరితగతిన అడుగులు పడే అవకాశం ఉంటుంది. అలాగే రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన ప్రత్యేక హోదా సహా మరికొన్ని హామీల అంశాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లే ఛాన్స్ ఉంది. జగన్ పాలనలో ఆగిపోయిన రాజధాని అమరావతి పనులు మళ్లీ వేగవంతమయ్యే అవకాశం ఉండడంతో కేంద్రం నుంచి నిధులు రాబట్టడంపై చంద్రబాబు ఫోకస్ పెట్టే ఛాన్స్ ఉంది.
అంతేకాదు కొత్త మెడికల్ కాలేజీలకు అనుమతితో పాటు తగిన సహాయ సహకారాలు భోగాపురం, భీమిలి, ఋషికొండ, విశాఖపట్నం పోర్టులను కలిపే 6 లేన్ల రహదారి పనులు, విశాఖపట్నం మెట్రో రైల్ ప్రాజెక్ట్ అంశాలపై ఫోకస్ పెట్టి కేంద్రాన్ని ఒప్పించే ఛాన్స్ ఉంది. అలాగే 2014 జూన్ నుంచి 3 ఏళ్ల పాటు తెలంగాణ రాష్ట్రానికి ఏపీ జెన్కో విద్యుత్ సరఫరా చేసింది. దీనికి సంబంధించిన 7,230 కోట్ల రూపాయల బకాయిలు పెండింగ్ లో ఉన్నాయి. వెంటనే చెల్లించేలా కేంద్రం తరపున తెలంగాణ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చే అవకాశం ఉంది. ఇలా రాష్ట్రానికి సంబంధించిన సమస్యలు, నిధులపై చంద్రబాబు ప్రత్యేక ఫోకస్ పెట్టి వాటి కోసం కేంద్రంతో చర్చలు జరిపే అవకాశం ఉండడంతో రాష్ట్ర ప్రజలు గంపెడు ఆశతో ఉన్నారు. ఇక మున్ముందు అన్ని మంచి రోజులైనన్న సంతోషంలో ఉన్నారు. మరి ఏపీ ప్రజలు పెట్టుకున్న ఆశలు ఫలిస్తాయా? కలలు నెరవేరుతాయా? రాజధాని అభివృద్ధితో రాష్ట్రం కలకలలాడనుందా? అంటే కొంతకాలం వేచి చూడక తప్పదు. ప్రధాని మోదీ హవాని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అడ్డుకోగలరా? కమలం వ్యూహాలను తట్టుకుని కాంగ్రెస్ పార్టీని, ఇండియా కూటమిని విజయపదంలో నడిపించగలరా? లోక్సభ ఎన్నికలకు ముందు వరకు అందరిలోనూ ఎన్నో సందేహాలు, కానీ సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వచ్చాక మాత్రం అవన్నీ పటాపంచలయ్యాయి. 2019తో పోలిస్తే కాంగ్రెస్ పార్టీ గణనీయంగా ఎంపీ సీట్లను పెంచుకున్నా ఎన్డీఏ 400 స్థానాలు సాధిస్తామని బేరాలు పలికిన స్థాయి నుంచి బటాబటీ మెజారిటీ మార్కు సాధించే పరిస్థితికి దిగజారిందన్న అందుకు కారణం రాహుల్ గాంధీ అని చెప్పక తప్పని పరిస్థితి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ ఎన్నికల వ్యూహాలు, పోరాడిన తీరుపై విశ్లేషణాత్మక కథనం. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. విజేతలు ఎవరో, పరాజితులెవరో తేలిపోయింది. అబ్ కీ బార్, చార్ సౌ పార్ అంటూ నినదించిన ఎన్డీఏ 400 మార్కు కాదు కదా, కనీసం 300 సీట్ల మార్కును చేరుకోలేకపోయింది. ఇంకా చెప్పాలంటే 2014-2019 ఎన్నికల్లో సొంతంగా మ్యాజిక్ ఫిగర్ దాటేసిన బీజేపీ ఈ ఎన్నికల్లో అందుకు చాలా దూరంలోనే ఆగిపోయింది. పోనీ ఎన్డీఏ కూటమైన బ్రహ్మాండమైన మెజారిటీ సాధించిందా అంటే 293 స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అంటే ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సీట్ల కంటే కేవలం 21 ఎంపీలు మాత్రమే ఎక్కువొచ్చాయి. అదే సమయంలో ఇండియా కూటమి గణనీయంగా స్థానాలను పెంచుకుంది. మొత్తం 233 స్థానాల్లో గెలుపొందింది. ఏ చునావ్ ఇండియా గఠబంధన్ ఔర్ కాంగ్రెస్ పార్టీ సిర్ఫ్ ఏక్ రాజనీతిక్ దల్ కే ఖిలాఫ్ నహీ లడీ థీ. యే చునావ్ హమ్ బీజేపీ ఏక్ రాజనీతిక్ దల్, హిందుస్తాన్ కే ఇన్స్టిట్యూషన్స్, హిందుస్తాన్ కా జో పూరా గవర్నెన్స్ కా స్ట్రక్చర్ హై, ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్, సిబిఐ, ఈడీ, యే సబ్, ఆధీ జుడిషరీ, ఇన్ సబ్ కే ఖిలాఫ్ హమ్ లడే థే. క్యూకి ఇన్ సబ్ సంస్థాఓ కో, ఇన్ సబ్ ఇన్స్టిట్యూషన్స్ కో నరేంద్ర మోదీ జీ నే ఔర్ అమిత్ షా జీ నే క్యాప్చర్ కరా, ధమకాయా, డరాయా. లడాయి సంవిధాన్ కో బచానే కీ థీ, కాన్స్టిట్యూషన్ కో బచానే కీ థీ. ఔర్ మే ఆప్కో సచ్ బతాఊ, మేరే మైండ్ మే థా పహలే సే, జబ్ ఇన్హోనే హమారా బ్యాంక్ అకౌంట్ క్యాన్సిల్ కియా, చీఫ్ మినిస్టర్స్ కో జైల్ మే డాలా, పార్టీయా తోడీ, మేరే మైండ్ మే థా कि हिंदुस्तान की जनता अपने संविधान के लिए एक साथ खड़ी होकर लड़ जाएगी. బీజేపీ పరిస్థితి ఇలా ఉంటే ఇండియా కూటమిలో పెద్దన్న పాత్ర పోషిస్తున్న కాంగ్రెస్ గణనీయంగా లాభపడింది. 2019 ఎన్నికలతో పోలిస్తే 47 సీట్లు అధికంగా సాధించింది కాంగ్రెస్. ఒక రకంగా చెప్పాలంటే పడిలేచిన కెరటం కాంగ్రెస్ అని చెప్పడం సబబుగా ఉంటుందేమో. ఈ ఘనత వెనుక ఉన్న ఒకే ఒక్కడు రాహుల్ గాంధీ, ఆయన వ్యూహాలేనని చెప్పక తప్పదు. వరుసగా 2014-2019 ఎన్నికల్లో రాహుల్ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ దారుణంగా ఓటమి చవిచూడడంతో ఇంటా బయట విమర్శలు వెల్లువెత్తాయి. అసలు రాహుల్ నాయకత్వంపైనే ఎన్నో ప్రశ్నలు వినిపించాయి. దీంతో రాహుల్ ఏమాత్రం నిరుత్సాహపడలేదు. ఫలితంగా కాంగ్రెస్ అధ్యక్షుడిగా సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే నియమితులయ్యారు. అయినా తన వ్యూహాలకు మాత్రం రాహుల్ ఎప్పటికప్పుడు పదును పెట్టుకుంటూ వెళ్లారు. ఇండియా కూటమి ఏర్పాటులో కీలకంగా వ్యవహరించారు. అందులోనూ ఖర్గే నాయకత్వానికే భాగస్వామి పక్ష నేతలంతా మొగ్గు చూపినా ఏ దశలోనూ నిరుత్సాహానికి గురి కాలేదు రాహుల్.
పథకంలో ఎక్కువగా యువతరాన్ని ప్రోత్సహించిన రాహుల్ ఆయా రాష్ట్రాల రాజకీయాల్లోనూ కొత్త మార్పులు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ 2024 ఎన్నికల్లో గెలవాలన్న గట్టి పట్టుదలతో తన వ్యూహాలకు మరింత పదును పెట్టిన రాహుల్ సీట్ల సర్దుబాటులోనూ పట్టువిడుపులు ప్రదర్శించారు. విపక్షాల మధ్య ఓట్ల చీలిక లేకుండా చూసేందుకు అవసరమైన చోట కాంగ్రెస్ పార్టీ తన సీట్లను తగ్గించుకొని మిత్రపక్షాలకు చోటిచ్చింది. దీంతో మొన్నటి లోక్సభ ఎన్నికల్లో 328 సీట్లలో పోటీ చేసింది. 99 స్థానాల్లో విజయం సాధించింది. రాజస్థాన్, కర్ణాటక, హర్యానా, పంజాబ్లో మెరుగైన ఫలితాలు సాధించింది. ప్రధానంగా కూటమిలోని పార్టీలు బలంగా ఉన్న చోట రాహుల్ ఏమాత్రం సంకోచించకుండా వారికే అవకాశం ఇచ్చారు. దీంతో తమిళనాడులో డీఎంకే, ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీలు విజృంభించాయి. మెజారిటీ ఎంపీ సీట్లు సాధించడంలో సక్సెస్ అయ్యాయి. కేవలం ఇదే కాదు, ప్రచారంలోనూ తన మార్కు చూపించారు రాహుల్ గాంధీ. ఎన్డీఏ కూటమి 400 సీట్లు సాధిస్తే రిజర్వేషన్ల రద్దు, రాజ్యాంగ మార్పు వంటి అనేక కార్యక్రమాలు చేపడుతుందని, ఇది ప్రజలపై ఎంతో ప్రభావం చూపుతుందని పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించారు. చివరికి ఈ విషయంలో ప్రధాని మోడీ సహా ఎన్డీఏ నేతలు ఎవరూ క్లారిటీ ఇచ్చినా లాభం లేకుండా పోయింది. కేవలం ఇవి మాత్రమే కాదు, ఇండియా కూటమికి ఈ స్థాయిలో సీట్లొచ్చాయన్న కాంగ్రెస్ పార్టీ గతంతో పోలిస్తే బాగా పుంజుకుందన్న రాహుల్ గాంధీ చేసిన భారత్ జోడో యాత్ర అనే చెప్పాలి. కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడం, తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తామో చెబుతూ ప్రజల కష్టాలు, కన్నీళ్లు స్వయంగా చూసే ప్రయత్నం చేస్తూ సాగింది రాహుల్ భారత్ జోడో యాత్ర. మొదటి విడతగా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు రాహుల్ భారత్ జోడో యాత్ర నిర్వహించగా, ఆ తర్వాత అస్సోం నుంచి ముంబై వరకు భారత్ జోడో న్యాయయాత్ర పేరుతో మరొకటి పూర్తి చేశారు. వీటి ఫలితంగా దేశవ్యాప్తంగా అప్పటి వరకు స్తబ్దుగా ఉన్న కాంగ్రెస్ శ్రేణులు కదం తొక్కాయి. కాంగ్రెస్తో కలిసి నడుస్తున్న మిత్రపక్షాలకు లాభం చేకూరింది.